ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకు జరిగే సమ్మక్క సారాలమ్మ వేడుకలకు ఈ ఏడాది సమయం దగ్గర పడుతుంది. ఈ నెలలోనే ఆ మహాగిరిజన కుంభమేళా జరగనుంది. ఇప్పటికే వనం జనంతో నిండిపోయింది. ఎన్నిసార్లు విన్నా చూసినా మేడారం ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంది. భక్తి పారవస్యంలో జనం తన్మయత్వం చెందుతున్నారు. ఏడాది మేడారం జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, జాతర ప్రత్యేకతలేంటి? వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళగా పిలుస్తుంటారు. భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అద్భుతంగా జరిగే మహాజాతర. ఈ జాతరకు సంబంధించి ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ జాతర యొక్క విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించారు. మేడారం మహాజాతర సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదం కోసం తెలంగాణే కాదు యావత్ భారతదేశం అంతా కూడా పులకించిపోయే పండుగ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళగా గిరిజన జాతరగా పిలిచేటువంటి మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. అయితే అమ్మవార్ల దర్శనానికి వెళ్ళాలంటే వరంగల్ నుంచి నేరుగా మొదటగా ఆగేది ఖచ్చితంగా ఘటమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాకే భక్తులంతా అక్కడికి వెళ్తారు. అయితే ఇక్కడ ఘటమ్మ తల్లి యొక్క విశిష్టత ఏంది, మేడారం పోయే భక్తులంతా కూడా ఇక్కడ ఎందుకు ఆగుతారు, ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు మేడారంకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఈ యొక్క ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా అమ్మవార్ల తల్లుల ఆశీర్వాదం ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇక్కడ ఘటమ్మ తల్లి దగ్గర ఆగి ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఘటమ్మ తల్లి యొక్క విశిష్టత ఇక్కడ ఘటమ్మ తల్లి దేవాలయ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అంటే మేడారం మహాజాతరకు వచ్చే ప్రతి భక్తులు అమ్మవారి దగ్గర ఆగుతారు, అక్కడ తల్లులతో పాటు ఘటమ్మ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, ఏమేమి పూజా విధానాలు? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారమ్మ మేడారంలో భాగంగా ములుగు ఘటమ్మ వద్ద కూడా మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా మొదటి మొక్కల తల్లి ఘటమ్మను పూజించుకున్న తర్వాత మాత్రం మరి మేడారం వెళ్ళే జరుగుతుంది. మరి ఇక్కడ ఘటమ్మ జాతర సమయంలో నిత్యం అమ్మవారికి సేవలు చేస్తూ ఆదివాసి నాయకపోడు ఘటమ్మ పూజారుల ఆధ్వర్యంలో మరి ఈ జాతరను నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి మరి ప్రత్యేకంగా ఘటమ్మ పూజారుగా ఎట్లా కొలబడుతున్నామంటే, అమ్మవారి చుట్టూ ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దల చుట్టూ ఘటమ్మలు అనేది 9 ఘటమ్మలు ఉంటాయి. ఆ 9 ఘటమ్మలు కూడా అమ్మవారికి పులిమేరాలుగా కొలుస్తూ ఉంటాము. ప్రతి ఘటమ్మ దగ్గర కూడా అమ్మవారికి మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు కూడా చుట్టూ నలుమూలలు ఎటు చూసుకున్నా కూడా మరి ఘటమ్మ అనేది కంపల్సరీగా అమ్మవారి చుట్టూ ఉంటుంది. మరి దానిలో భాగంగా ఇక్కడ ఘటమ్మ పూజార్లు కూడా ములుగు జిల్లా కేంద్రంలో ఘటమ్మ పూజార్లు కూడా నిర్వహిస్తారు. మేము ఇప్పుడు మాకు సంప్రదాయాలంటూ ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము పూజలు నిర్వహిస్తుంటాము. ఎందుకంటే మాకు వేద మంత్రాలు ఏమి ఉండవు, ప్రకృతి దాన్ని మేము స్వీకరిస్తాం, ప్రకృతి దేవతను కొలుస్తాం. దానిలో భాగంగా మరి భండారిని మాత్రమే మీరు భక్తులకు మేము కానుకలుగా ఇస్తాము. మరి వాళ్ళు కూడా చీర సాకం బల్లెం కూడా సమర్పించడం జరుగుతుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ యావత్ తెలంగాణ ఎవరు రావాలన్నా ఈ హైదరాబాద్ ప్రధాన రహదారి ఉన్న ఈ ఘటమ్మ తల్లిని దర్శించుకుంటుంటారు. అంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి? భక్తులకు పూజారుల విషయంలో అమ్మవారికి సంబంధించింది మేము వాళ్ళు ఏమన్నా వాళ్ళు బెల్లం సార పెట్టమంటే ఈ ఆచార ప్రకారం ఇట్లా చేయండి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టండి అని మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సదుపాయాలు చేసి గతంలో మరి గత ప్రభుత్వము కొంచెం డెవలప్మెంట్ చేసింది, సీసీ రోడ్లు వేయడము దానికి సంబంధించిన చేసింది. ఇది కొంచెం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వల్ల కొంచెం పర్మిషన్లు తక్కువగా రావడం వల్ల ఇప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా మాకు ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డ మంత్రివర్యులు సీతక్క మా ఆదివాసీ బిడ్డ కాబట్టి మాకు ఆమెకు ఈ ఘటన మీద కొంచెం ప్రేమ ఉన్నది, కొంచెం చాలా ప్రేమ ఉన్నది. తప్పకుండా ఆమె నిధులు కేటాయించడం జరుగుతుందని ఆమె కూడా గతంలో చెప్పిండు. గతంలో 2-3 సార్లు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఇప్పుడు 1 గంట వరకు క్రితం కూడా ఇప్పుడు వీడికి వస్తా అని చెప్పిండు. వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం ఏమేమి కావాలో ఏమేమి డెవలప్మెంట్ గురించి అడుగుతారని వాళ్ళు కూడా అడగడం జరిగింది. అదే మనం చూస్తున్నాము ఇక్కడ ఆదివాసీ నాయకపోడు సాంప్రదాయం ప్రకారము ఘటమ్మ తల్లి యొక్క పూజలు ఇక్కడ మేము జరుపుతూ ఉంటాము. ఇక్కడ అమ్మవారు అటు మేడారంలో ఉన్నటువంటి తల్లుల గద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెలను కాపాడడానికి చుట్టూ పులిమేర్ల 9 ఘటమ్మ తల్లులు ఉంటారు. అయితే అందులో ఇది ప్రధాన రహదారి, జాతీయ రహదారి, హైదరాబాద్ వరంగల్ మీదుగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ఘటమ్మ తల్లిని దర్శించుకున్నాకే మేడారం వెళ్తుంటారు. ఇది ఇక్కడ ఉన్న ఘటమ్మ తల్లి యొక్క విశిష్టత. Thank you.
మేడారం జాతరకు వచ్చిన భక్తులు తల్లుల దర్శనం కావాలంటే ముందుగా జంపన్న వాగులో తలస్నానాలు చేసి అమ్మవార్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి మొక్కినట్టయితే అమ్మవార్లు కూడా ఆ కోరిన కోరికలు తీరుస్తారనే ఒక ప్రతీతి. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము జంపన్న వాగు వద్ద ఇక్కడ స్నానఘట్టాలతో పాటు భక్తులకు వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఈసారి జరిగే జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే భక్తులు వేలాదిగా వచ్చి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాము జంపన్న వాగు వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ట్యాప్స్ల కింద భక్తులు తలస్నానాలు చేస్తున్నారు. సహజంగా జాతర సమయంలో ఇక్కడ లక్నవరం నుంచి వచ్చేటువంటి నీటిని విడుదల చేయడంతో ఈ యొక్క జంపన్న వాగులో నీరు ప్రవహిస్తుంటుంది. ప్రవహించే నీటిలో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తమ యొక్క కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ప్రతి సంవత్సరము జంపన్న వాగు వద్ద ఎలాంటి అపశృతులు జరగకుండా ఇక్కడ ఇసుక తెప్పలు ఉంటాయి కాబట్టి భక్తులు లోతుకెళ్ళినప్పుడు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జి మనం ఈ వంతెన చూస్తున్నాము. ఈ వంతెన పై నుంచి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రవాహం ఉంటుంది. ఇక్కడ నుంచే భక్తులను ఆ 4 రోజులు కూడా వాహనాలను నిలువరిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా జంపన్న వాగు వద్ద తలస్నానాలు చేసి ఇక్కడ తల్లుల దగ్గరికి వెళ్ళడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ. జంపన్న దేవుని పేరుతోటి ఉండేటువంటి ఈ వాగులో పవిత్ర పుణ్యస్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తూ ఉంటారు. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి మహాజాతరకు అయితే 2 కోట్లకు పైగా భక్తులు వస్తుంటారు. ఆ భక్తులంతా కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించాకే అమ్మవార్ల దైవ దర్శనానికి వెళ్తుంటారు. దానికి సంబంధించి 2 కోట్ల మంది భక్తులు ఆ దర్శనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడ ట్యాప్స్ అదేవిధంగా మెట్లు అవన్నీ చేస్తుంటారు. అప్పటికి వాటర్ ప్రవాహాన్ని నిలువరించే విధంగా ఇసుక తెప్పలలో ఎలాంటి అపశృతి జరగకుండా అధికారులు కూడా కొంత చొరవ తీసుకొని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఇక్కడ అధికారులకు ఇబ్బందులు తలెత్తకుండానైతే సపరేట్ ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు. 100,000కు పైగా ట్యాప్స్ను అరేంజ్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతి మేడారం మహాజాతర వచ్చిందంటే తల్లుల దర్శనంకు ఎంత ప్రయారిటీ ఉంటుందో మొదట ఘట్టమ్మను అక్కడ మొక్కుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అక్కడ మొక్కుకుంటారు. అనంతరము జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అనంతరమే తల్లుల దర్శనానికి వెళ్తారు. ఇది జంపన్న వాగు యొక్క ప్రత్యేకత. నా నేమ్ రేఖ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సమ్మక్క సారక్క జాతర చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ మేము ఎప్పుడు జాతర ఉన్నప్పుడే వస్తాము, సో కుదరలేదు కాబట్టి ముందు రావాల్సి వచ్చింది. సో అట్మాస్ఫియర్ అయితే మాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. అలా అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మాకు మంచిగా కంఫర్ట్గానే ఉంటాయి. ఇంకా ఇప్పుడు సీతక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బెటర్గా ఉంటాయేమో అని ఫీల్ అవుతున్నాము. సో మాకైతే అట్మాస్ఫియర్ చాలా ఇష్టము. ఇక్కడికి వస్తే మాక్సిమం 3 to 2 డేస్ ఉండి ఎంజాయ్ చేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తిని అన్ని చేసిన తర్వాత ఇక్కడ మంచి అమ్మవారిని మొక్కుకొని అన్ని సెలబ్రేట్ చేసుకొని వెళ్తాము. చాలా ఇష్టం ఈ అట్మాస్ఫియర్ అంటే మాకు. ఇక్కడ ఫస్ట్ రాగానే మేము జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడ ఆడుకొని రాగానే పాజిటివ్ వైపుతో ఎంటర్ అవుతాం. జంపన్న వాగులతో స్నానాలు చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని నైవేద్యంగా బంగారంని సమర్పించేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఉన్న ఫుడ్ ప్రాసెస్ అవన్నీ చేసేసుకుని తినేసి వెళ్తాం అన్నమాట. ఈ అట్మాస్ఫియర్ అంటే మాకు చాలా ఇష్టం. నా నేమ్ సాయిప్రియ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తాము. మాకు ఎప్పుడొచ్చినా బంగారం ఇస్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము. జంపన్న వాగుకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి దేవుని దర్శనం చేసుకొని మంచిగా వెళ్తాము ఇంటికి. మళ్ళీ మంచిగా ఫ్యామిలీతో వస్తాము. లాస్ట్ ఇయర్ అయితే అందరం వచ్చాము. ఈసారి కొంచెం హాలిడేస్ తక్కువ వచ్చాయి కదా, అప్పుడు ముందు వచ్చినాము. కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దేవతలుగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కొలుస్తుంటారు. అమ్మవార్ల దగ్గరకు వచ్చినట్టయితే కోరిన కోరికలు తీర్చే అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వేలాది మంది భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మహామేడారం జాతరకు కూడా ఇటు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అయితే అప్పుడు జాతర సమయంలో ఎక్కువగా భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు ఇప్పుడే వచ్చి ఆ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హాలిడేస్ ఉండడంతో కూడా అమ్మవార్లకు దర్శనాలు చేసుకుంటున్న ఒక
పరిస్థితి. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో వారి మాటల్లో విందాము. అమ్మవారిని దర్శించి కూడా ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి అమ్మ. అమ్మవారి దర్శనం అయిందా? ఎలా ఎలా ఎవరెవరు వచ్చారు? మా సిస్టరు, మా బావ, మా ఫ్యామిలీ వచ్చింది. చెప్పండి అమ్మా, ఎలా దర్శనం బాగా ఏమనుకుంటున్నారు? బాగానే అండి, మంచిగా ఫ్రీగానే చేసుకున్నాం. మేము ఫ్యామిలీ తోటి వచ్చినాం, మంచిగా సంతోషంగా వచ్చినాం, సంతోషంగా పోతున్నాం. వస్తూనే ఉంటున్నాం, పోతూనే ఉంటాను. ఇప్పుడు ఫ్రీగా దర్శనం తీసుకున్నాం. కోరుకుంటేనే అయితేనే కదా వచ్చేది. మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి దర్శనం అయిందా? చాలా బాగా దర్శనం అయిందండి. మాది మంతని నియోజకవర్గం, రామగిరి మండలం, నాగపల్లి మస్తరు. వాస్తవానికి మేము ముస్లిం మతస్థులం. ప్రతి సంవత్సరం మా మిత్ర బృందంతో ఒక 3-4 టైమ్స్ వస్తూ ఉంటాం. మా శ్రీధర్ బాబు గారు ఆశీస్సులతో మేము అందరం బాగానే ఉన్నాం. మా సార్ ఇంకా అధిక మంచి మంచి పదవులతో చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాం. సారు ఇప్పుడు దావూద్కి వెళ్ళారు. అక్కడ నుంచి మంచి ఏవైతే తను ఏమైనా అనుకుని పోయారో అక్కడ నుంచి అన్ని తీసుకొని రావాలని ఆశిస్తున్నాం. సమ్మక్క దేవల్ల అన్ని జరగాలని కోరుకుంటున్నాం. అంటే మీరంతా ప్రతి సంవత్సరం వస్తున్నారు? నేను 3-4 టైమ్స్ వస్తాను. ప్రతి సంవత్సరం 2-3 సార్లు వస్తాం మా మిత్ర బృందంతో. మేము ముస్లిం అయినా కూడా మా హిందూ సోదరులతో ఎప్పటికీ వస్తూనే ఉంటాం. అంటే అమ్మవారిని నమ్ము, అంటే మీరు కోరుకుంటే పనులు అవుతాయి? చాలా కోరుకున్నామండి. నేను కాంట్రాక్ట్ పని చేస్తూ ఉంటాను, చాలా సార్లు కోరుకున్నాము. సమ్మక్క దేవల్ల చాలా పనులు అయినాయండి. మేము చిన్నప్పటి నుంచి నమ్ముతూ ఉంటాం. అది మరి కొంతమంది కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చారు, అందరు కూడా. అమ్మ చెప్పండి, మేడారం దర్శనం అయిందా? ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం మంచి చేసుకున్నాం. అంటే ఇంతకుముందు వినడం ఇక్కడ చూడడం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. ఇంతకుముందు రాలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది గోదావరి కనండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? చాలా సంవత్సరాల నుంచి అలా వస్తున్నా, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అయింది, ఇంటికి కూడా అంత మంచిగా అవుతుంది. పిల్లలకు అందరికి మంచిగా అనిపిస్తుంది. కోరుకున్న కోరికలు అన్నీ తీరుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తాం. దర్శించుకున్నాను. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది కదా, చాలా బాగా చూసాము. ఇంతకు ముందు కంటే రష్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. జాతర టైంలో ఎక్కువ మంది ఉంటారా, ఇంత ఫ్రీగా చూడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు చాలా ఫ్రీగా అన్ని దర్శించుకున్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా బాగా అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాము ఇక్కడ చాలా మంది కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడము? చాలా బాగుందండి. మేము ఒక 6 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. తిరుమలగిరి నుంచి వచ్చినాం మేము, సూర్యాపేట డిస్టిక్. చాలా మహిమ గల అమ్మవారని అందరూ చెప్తుంటే విని వచ్చినాము. మా కోరికలన్నీ నెరవేరినాయి. అందుకే అమ్మవారిని మేము ఇప్పటికి కూడా భక్తితో కొలుచుకుందామని ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది మెయింటెనెన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎలా ఉండదో చూడాలి. ఎన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా బాగుంది, ఇప్పుడు ఎలా ఉండదో చూడాలి. ఇంకా చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారో? ఎలా తిరుమలగిరి అంతా ఒకటే ఫ్యామిలీ, చాలా బాగుంటుంది. ఎప్పుడు వస్తుంటాం, 6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మంచి కోరికలు అనుకున్న కోరికలు నిలబెడతాయి. మనం చూస్తున్నాము ఫ్యామిలీ సమేతంగా కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నామని చెప్తున్నారు. కోరిన కోరికలు తీర్చడం వల్ల మేము ప్రతి ఏడాది కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి తల్లుల యొక్క దీవెనలు తీసుకొని వెళ్తుంటాము. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో అప్పుడు వీలు కాని వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఇప్పుడు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఆదివాసీ గిరిజన ఆరాధ్య దేవతలైనటువంటి సమ్మక్క సారక్క దేవతల మహిమాన్వితాన్ని పొందడానికి ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మహామేడారం జాతరకు 2 కోట్లకు పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 ప్రారంభమయ్యే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే భక్తులు అమ్మవార్లను వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము మేడారం ప్రధాన గద్దెల వద్ద ఉన్నాము. ఇటు సమ్మక్క సారలమ్మ తల్లులతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఇక్కడికి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న గద్దె సమ్మక్క తల్లిది. సమ్మక్క తల్లి గద్దె వద్ద తొలత ఎవరు వచ్చినా కూడా భక్తులంతా కూడా సమ్మక్క గద్దె వద్ద తొలత మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరము అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకున్న తర్వాత, చీర సార పెట్టిన తర్వాత ఇటు సారలమ్మ
గద్దె వద్దకు వస్తుంటారు. సమ్మక్క గద్దెను దర్శించుకున్నాక సారలమ్మ గద్దె వద్దకు రావడానికి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఉంటుంది. ఇక్కడికి దర్శనానంతరము సారలమ్మ వద్దకు కూడా వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లులకు ఇటు చీర సారతో పాటు పసుపు కుంకుమలు, అమ్మవార్లకు కుంకుమ భరణి ఇక్కడ ప్రధాన నైవేద్యంగా ఉంటుంది. దానితో పాటు బంగారం అని పిలుస్తుంటారు, బెల్లం తల్లికి బెల్లం పెట్టేస్తారు. నిలువెత్తు బంగారంగా అమ్మవారికి ఇచ్చే ప్రధాన కానుకలలో బెల్లం కూడా ఒక కానుక, బంగారము ఇక్కడ పిలుస్తుంటారు. అమ్మవార్లకు పెట్టే చీరసారే పసుపు కుంకుమ భరణలతో పాటు బంగారము బెల్లం కూడా ప్రధాన అమ్మవారికి కానుకగా వేస్తుంటారు. దానితో పాటు ఎదురుకోళ్లను ఇక్కడ ఇయ్యడము పెద్ద సాంప్రదాయంగా ఉంటుంది. ఎదురుకోళ్లను ఇటు సారలమ్మ వద్ద ఎదురుకోళ్లను ఇస్తుంటారు. అనంతరము గోవిందరాజుల గద్దె కూడా చిన్నగా ఉంటుంది. ఆ గోవిందరాజుల గద్దె వద్ద కూడా అమ్మవార్లకు తో పాటు అమ్మవార్ల కానుకలు దర్శనానంతరము గోవిందరాజుల గద్దె, అదేవిధంగా వెనకవైపు ఇటు సమ్మక్క పక్కపంటి ఉండేటువంటి గద్దె పగిడిద్ద రాజుల గద్దె కూడా చిన్నగా ఉంటుంది. ఆ గద్దె వద్ద కూడా మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక్కడ ప్రధాన ఆలయంలో సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క గద్దెలు ఉంటాయి. ప్రధానంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న అనంతరము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క ప్రధానాలయంలో ఉన్నటువంటి గద్దెలను దర్శించుకుంటారు. అంతకు ముందు ఇక్కడికి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నలుమూల నుంచి వచ్చేటువంటి హైదరాబాద్ ప్రధాన ద్వారం గుండా వచ్చేటువంటి భక్తులంతా కూడా అక్కడ గట్టమ్మ తల్లి పొలిమేర అంటారు, మేడారం పొలిమేర అయిన ఫస్ట్ గట్టమ్మ తల్లి, అనంతరము పుణ్యస్నానాలు ఆచరించుకొని జంపన్న వాగులో స్నానం చేసి మొక్కులు చెల్లించుకోవడానికి అమ్మవార్ల గద్దెల వద్దకు వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగేటువంటి మహామేడారం జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్లు వెచ్చించి యంత్రాంగం అంతా కూడా పనులు చేస్తూ 10 విభాగాలుగా ఇక్కడ పనులు చేస్తున్నారు. అవసరమైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రస్తుత గిరిజన శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అదేవిధంగా ఇదే జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ, ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఇద్దరు మహిళలను సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క జాతరను విజయవంతం చేయడం కోసం ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ యొక్క మహామేడారం జాతర యొక్క ప్రత్యేకత. తెలంగాణ మహాకుంభమేళగా పిలిచే మేడారం మహాజాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యేటువంటి మహాజాతరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని క్యూ లైన్ల వరకు ఇటు రవాణా, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లతో సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. వచ్చే వాళ్ళకు మరుగుదొడ్లుగాను మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారాలతో ప్రతిసారి కూడా ప్రతి 2 ఏళ్లకు జరిగే మహా జాతరను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అటు గట్టమ్మ తల్లి దగ్గర కావచ్చు, అటు జంపన్న వాగ్దగతో పాటు ప్రధాన అమ్మవార్ల గద్దెలకు సంబంధించినటువంటి పరిసరాలు అన్నిటి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఈసారి మహామేడారం జాతరకైతే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతోటి ఏర్పాట్లను అయితే నిమగ్నమై పనులు పూర్తి చేస్తున్నారు. వచ్చేటువంటి 21న ప్రారంభమయ్యి 22, 23, 24 4 రోజుల పాటు మహాజాతర జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మ గోవిందరాజులు పగిడిద్దరాజు వస్తాడు. సెకండ్ రోజు సమ్మక్క తల్లి వస్తుంది. శుక్రవారం 23వ తేదీన ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరుతారు. 24న తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ యొక్క 4 రోజుల ప్రధాన ఘట్టానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచక సాగుతున్నాయి. మొత్తానికైతే జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికే భక్తులు కూడా అప్పుడు ఎక్కువగా సంఖ్యలో ఉంటారు కాబట్టి ముందే వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని కుటుంబ సమేతంగా ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న కుటుంబాలంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.